గోడౌన్ల వద్దు హాస్పిటల్ నిర్మాణం జరగాలంటూ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామ సచివాలయం వద్ద ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తమ్మయ్య బాబు మాట్లాడుతూ గతంలో తాను ఎంపీపీగా ఉన్న సమయంలో లింగంపర్తి గ్రామానికి ప్రభుత్వ హాస్పిటల్ విద్యుత్ సబ్స్టేషన్ మెయిన్గా ఎజెండాగా తీసుకువస్తే వాటిని నిర్వీర్యం చేసే పనిలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వాటిని నిలుపుదల చేసి గోడౌన్ల పేరుతో కుట్రలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఏలేశ్వరం తర్వాత అతిపెద్ద గ్రామమైన లింగపర్తిలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఆరోగ్య ఇబ్బందుల కారణంగా హాస్పిటల్ శాంక్షన్ చేసే దాన్ని నిలుపుదల చేయడానికి రాజకీయాలు చేయడం వైసీపీ నాయకులకు తగదన్నారు. ఎప్పుడో శాంక్షన్ అయిన ప్రభుత్వ ఆసుపత్రి విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మించుకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవంటూ ఆయన హెచ్చరించారు. దీనిపై అవసరమైతే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన అన్నారు. అనంతరం గ్రామ సచివాలయానికి ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించి నినాదాలు ఇచ్చి గ్రామ సెక్రటరీకి వినత పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పెంటకోట మోహన్, లింగంపర్తి గ్రామ జన సైనికులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. లింగపర్తి గ్రామంలో జన సైనికుల ద్వారా చేస్తున్న ఈ ధర్నా మీ అందరికీ కూడా తెలుసు. ఈ గ్రామంలో అభివృద్ధి కోసం అప్పట్లో నేను మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉండగా అప్పటి మంత్రివర్యులు గౌరవనీయులు కోట నరసింహ గారి ద్వారా ఈ గ్రామానికి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ జరిగింది. అలాగే ఒక టీటీడీ కళ్యాణ మండపం కూడా గౌరవ మంత్రివర్యుల ద్వారా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వారి ద్వారా కూడా మేము ఈ యొక్క వీటికి గ్రామ పంచాయతీ స్థలాలని మేము తీర్మానం చేసి అప్పచెప్పడం కూడా జరిగింది. మరి తద్వారా తర్వాత జరిగిన రాజకీయ పరిమాణాల్లో కొత్తగా ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఈ గ్రామంలో వచ్చినటువంటి ప్రతి పనులను కూడా పక్కన పెట్టేసినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. పైపేసి కొత్తగా ఇప్పుడు తీర్మానం చేసి
ఇక్కడ ఈ గ్రామానికి వచ్చినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆరోగ్య కేంద్రాన్ని ఒక ఎర్రవరం గ్రామానికి అలాగే జటింగనవరం గ్రామానికి కూడా తరలించే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తున్నది అందువల్ల నేను ఈ ధర్నా చేయడం జరిగింది ఈ రోజు ఆ రోజున మేము ఈ యొక్క ఆరోగ్య కేంద్రానికి స్థలం ఇచ్చి స్థలంతో పాటు ఇంకా నిధులు పూర్తి స్థాయిలో మంజూరు అవక నిర్మాణం ఆలస్యం అవుతుందని చెప్పేసి గ్రామానికి సంబంధించిన ఉమ్మడి బిల్డింగ్ అయినటువంటి రైతు కూలీ సంఘం బిల్డింగ్ కూడా ఆసుపత్రి వినియోగంలో తీసుకొచ్చే విధంగా అక్కడ ఆసుపత్రి కూడా శాంక్షన్ చేయించి అక్కడ ఆసుపత్రి ఓపెన్ చేయించుకోవడం జరిగింది కొన్ని రోజులుగా రోగులకు సేవలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత తద్వారా ఆసుపత్రిని కూడా గద్దనపల్లి గ్రామంలో క్లబ్ చేయడం జరిగింది ఆ గద్దనపల్లి అన్న గ్రామం మా నియోజకవర్గంలోనే కాదు పక్క నియోజకవర్గానికి సంబంధించి జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ గ్రామంలో కూడా క్లబ్ చేసేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిని నిర్వీర్యం చేయడం జరిగింది ఇది చాలా దారుణం దీనికి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు వంతపాటి వైసీపీ నాయకుల యొక్క ఆలోచన శక్తి లేని విధంగా వాళ్ళకి తెలితక్కుతనం వల్ల ఈ రోజున ఈ గ్రామానికి వచ్చినటువంటి ఆరోగ్య కేంద్రం పోవడం జరిగింది ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఇంకా వినియోగంలోకి రాలేదు అసలు కనీసం నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసేటువంటి పరిస్థితి లేదు టీటీడీ కళ్యాణ మండపానికి మటుకి నిర్మ శంకుస్థాపన చేయడం జరిగింది దానికి కూడా ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేయక కార్యక్రమాలన్నీ ఆగిపోయి ఈ మూడు కార్యక్రమాలు మిమ్మల్ని కొత్తగా చేయమని మేమేం అడుగుతలేదు మేము చేసినటువంటి కార్యక్రమం మేము శాంక్షన్ చేసుకున్నటువంటి ఈ మూడు పనులు ఈ మూడు అభివృద్ధి కార్యక్రమాలు చేయండి।